రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ అన్నారు. ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రాములు నాయక్ సమక్షంలో కొణిజర్ల మండలం పలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ 80 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాములు నాయక్ వారికి పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్మికులకు 5 లక్షల బీమా పథకం అమలు చేయటం పట్ల కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనకు ప్రజలు జేజేలు పలుకుతున్నారని, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు పెద్ద ఎత్తున పార్టీలోకి చేరడం జరిగిందని, వారికి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున స్వాగతం పలుకుతున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా ప్రతి గ్రామానికి అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ది అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో వ్యవసాయం ఒక పండగలా ఉండాలని, వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తూ ఉచిత కరెంటు, ప్రాజెక్టుల నిర్మాణం, రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ లాంటి పథకాలను ఏర్పాటు చేసి అన్నదాతకు అండగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రాష్ట్రంలో వ్యవసాయం ఒక పండగలా చూపెట్టారని తెలిపారు. అదేవిధంగా ఆడపిల్ల పెళ్లి చేయాలి అంటే తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఇంటి పెద్దల కుటుంబాలను ఆదుకుంటున్నాడని, కుల వృత్తుల కోసం, ముస్లిం మైనార్టీల కోసం 1 లక్ష రూపాయల పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని, తెలంగాణ రాష్ట్రంలోని దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో సంక్షేమానికి పెద్ద పీట వేశారు అని తెలిపారు. 45 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చోటు చేసుకోలేదని, తెలంగాణ ఇచ్చింది మేమే అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తెచ్చింది, తెలంగాణ కోసం పోరాటం చేసింది, తెలంగాణను ప్రజల జీవితాలు బాగు చేసింది ముఖ్యమంత్రి కేసీఆర్ అని గుర్తు చేసుకోవాలన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాలను చూసి దేశంలోని పలు రాష్ట్రాల ప్రజలు తమ రాష్ట్రాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం లాంటి ప్రభుత్వం పాలన కొనసాగాలని, బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని విషయాన్ని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పోట్ల శ్రీనివాసరావు, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. నెక్స్ట్ లక్ష్మీపురం వాళ్ళు రెడీ ఉండండి. చిలుక నాగరాజు, మల్లేష్, దొక్కా సురేష్, అబ్బూరి రాధయ్య, కొత్త రామారావు, గుర్రం శ్రీను, ఇస్రం రామకృష్ణ, మనందరూ ప్రార్థిస్తా ఉన్నా, మిమ్మల్ని చేతులు జోడించి నేను నమస్కరిస్తా ఉన్నా. ఇటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం నిరంతరం కొనసాగాల, దశాబ్దాలుగా వెనకబడిన తెలంగాణ ముందుకు పోవాలా, ప్రతి కుటుంబం కూడా కోటీశ్వరులు కావాలా, లక్షలాది కావాలా, మా దళిత సోదరులు ఉన్నారు. చాలా కాలం పాటు ఏంటంటే ఊర్లకు దూరంగా కుటుంబాలు ఏంటంటే అన్ని విధాలుగా చిత్రమైపోయిన వాళ్ళు, వాళ్ళు బలోపేత కావాలని చెప్పిన ప్రపంచంలో కూడా ఇక్కడ లేని పథకమే దళిత బంధు కార్యక్రమం. అమెరికా లాంటి దేశాలు కూడా లేవు, అగ్రరాజ్యాలు కూడా ఇక్కడ లేవు, అయినా కూడా మన తెలంగాణలో ఏర్పాటు చేసుకున్నాం. దఫాదఫాలుగా ముందుకు పోతా ఉన్నాం, ప్రోత్సహించి కూడా పోతా ఉన్నాం. వాళ్ళని కూడా ఈ యొక్క సమాజంలో, తెలంగాణ సమాజంలో సమానత్వానికి వాళ్ళని పికప్ చేసే స్థాయిలో కేసీఆర్ గారు ఆలోచిస్తూ ఉన్నారు. ఇది కూడా గొప్ప ఆలోచన కదా. తెలుసుకుంటే ఏ పేదరిట పెళ్లి జరిగినా కూడా ఆర్థిక సమస్య రాకూడదు, ఉన్నా కూడా కొద్దిగా ఉపశమనం కావాలని చెప్పే ఉద్దేశంగా ఏర్పాటు చేసింది కళ్యాణ లక్ష్మి. 1 లక్ష రూపాయలు కావాలని ఎవరు అడిగినా మీరు, మీరు అడిగిన అడగాలని ఏంటంటే మీ ఇంటికి మేమే చెప్పు తెచ్చి ఇంటికి ఇచ్చే పరిస్థితి ఉంది, నడుస్తూ ఉందా లేదా ఒకసారి చెప్పటం చెప్పాలి. బహుశా ఇందులో
కుటుంబాలు కావచ్చు అంటే మా ఆడపుత్రులు ఎవరు రాలే చెక్కులు వాళ్ళ చేతికిస్తాం కాబట్టి తెలుసు నాకు తెలియదు కానీ ఏ పేదింటి పెళ్లి జరిగినా కూడా డెఫినెట్ గా కళ్యాణ లక్ష్మి ఇచ్చే బాధ్యత నాకు ఉన్నది కేసీఆర్ గారి బాధ్యత ఉన్నది కేసీఆర్ కళ్యాణ లక్ష్మి సాది ముబారక్ కేసీఆర్ చెట్టు కూడా తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి ఉద్దేశంతోనేసి మరి మంచి పోషక పదార్థాలతో ఉన్న కేసీఆర్ కూడా ఇస్తాం ఆ తర్వాత ఏమంటే వాళ్ళకి బడి పంపిస్తాం హాస్టల్ మంచిగా విద్య ఇస్తాం ఉద్యోగాలు ఇస్తాం విదేశాలకు పోతే ఏంటంటే ఇంకా ప్రోత్సహించే 45 లక్షలు 50 లక్షలతో విదేశాలకు పంపిస్తాం మళ్ళీ వాళ్ళకి పెళ్లి చేస్తాం మళ్ళీ వాళ్ళ కళ్యాణ లక్ష్మి ఇస్తాం ఇంత నిరంతరం తిరుగుతూనే ఉంటుంది ఇది ఇది తెలంగాణ ఆ రోజు తెలంగాణ వస్తుందా లేదా చెప్పి కలలు అనుకున్నాం కానీ నాది కేసీఆర్